నమస్తే. ఎలా ఉంది? అన్ని సకాలంగా జరిపితే ఆయన పరిపాలన బాగా ఉండిద్ది, బాగా ఉంది. అదిగో కొంతమందికి పట్టాలు ఇచ్చాడు, కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు. నా బోడి దానికి ఏం లేదు. ఎవరో ఎవరింట్లోనే ఒకళ్ళు ఇంట్లో పనిచేస్తూ పోతున్నాను. మరి పట్టాలని పేర్లు వచ్చినాయని ఇక పట్టా కాగితాలు ఎత్తం ఆపేసాడు. మరి మా బోటాల పరిస్థితి ఏంది? అది అట్టాటి బాగా ఆయన అనుకూలంగా అన్నయ్య అన్నట్టుగా కడతీరితే మాత్రం ఆయన వస్తాడు. ఇచ్చాడు 18 సంవత్సరాల్లో అయినా 18 ఏళ్ళు ఎత్తున్నాడు. సంవత్సరానికి డాకరాల్లో కొన్ని కొన్ని ఇచ్చేస్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఈ పట్టా కాగితాలు కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి మరి ఉంటాయి. ఉపయోగపడుతున్నాయి అంటారు, అట్టగంటారు. ఈయన ఉంటే ఈయన అట్ట అంటాడు, ఆయన అంటే అట్ట అంటాడు. ఇప్పుడు వరకు మరి 18 ఏళ్ళు సంవత్సరానికి అట్ట కొన్ని ఇదే చేసాడు. ఎవరికి అనుకూలం ఉండట్టు అట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అదయ్యా వెళ్తాడు. ఆయన అనుకున్న ఇవన్నీ సక్రమంగా జరిపితే మాత్రం ఇప్పుడు ఈలోగా ఈ ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా, ఈలోగా ఆయన అన్ని అన్నీ ఏ ఇది లేకుండా నిర్వర్తిస్తే కంపల్సరిగా వస్తాడు. అంటారు ఆయన అన్నప్పుడు అట్టా ఇక ఎవరు ఇది కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటున్నాడు ఆయన ఇద్దప్పుడు ఆయనకి ఆయన ఇది కోసం ఆయన ఈయన ఇది కోసం ఈయన ఇట్టా ముగ్గురు పోటీలు పడ్డారు. మరి ఈయన ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కరెక్ట్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఉంది ఇదిగా ఇదిగో ఫోన్ మీద కాడ మేము వేపుచుకున్నాం. ఆయన మీద అభిమానం ఉంటేనే కదా ఆయన అంటే అభిమానం ఉంటేనేగా ఇవన్నీ ఎక్కించుకుని మేము వ్యవహారం చేస్తుంది. గెలిపించుకుంటాం. అదే మా పట్ట కాగితాలు ఇచ్చే కాగితాలు ఇలా రాసుకున్నారు, పేర్లు వచ్చినవి స్టాంపులు ఇవ్వలేదు అయ్యా పట్ట కాగితాల. అది కొంతమందికి అది ఒకటి లోటుగా ఉంది. ఇక్కడ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. అది ఒక లోటు వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. పేర్లు వచ్చినా కానీ అన్న ఫీలింగ్ ఉండిద్ది కదా. అది అవన్నీ లేకుండా సక్రంగా అందరికి సమానంగా అవలేజ్ చేస్తే ఆయన మాత్రం కంపల్సరీగా వస్తాడు. ఏం రుణం తీర్చుకునేది? నా బంద రుణాలు తీసేది లేదు, ఏమి లేదు. ఇప్పుడు బిడ్డలకి అందరికి ఏమైనా రుణాలు తీసేయడం చేసాడా? ఏమన్నా చేయగలిగాడా? పవన్ కళ్యాణ్ గెలిపించుకొని పోలవరం తెస్తాడు. ఆయన గెలుస్తాడు అన్నమాను, ఆయన గెలుస్తాడంటావా? ఆయన గెలుతామన్నది అసంభవం. వాళ్ళ అన్నయ్య చేసాడు కదా చిరంజీవి వాళ్ళ అన్నయ్యగా చేసాడుగా. ఆయన గెలిచింది ఏంది? కోట్ల మంది సినిమాలు తీసుకోవడానికి పనికొస్తారు కానీ ఈ రాజకీయానికి పనికిరారు వీళ్ళు. చెబుతున్నాడు అని అంటున్నావు నిజమే. రాజకీయ ఇంకా సినిమాలు తీసుకోవడానికి పనికొస్తారు, చికార్లు ఆడటానికి డబ్బులు తీసుకోవడానికి. ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రభుత్వం మీద పెద్ద డబ్బు వచ్చి ఉంది కదా, ఏది సినిమా పార్టీల మీద డబ్బు రాలా. అవన్నీ దోసుకోవద్దు. అసలు ఎన్ని చిత్తులు పోతురు కాట, ఎన్ని బాధలు ఇది ఎన్ని ఎందుకు? అయ్యో నేను అన్నయ్య ఎన్ని ఏమైనా వినపడుతుంది ఏమో మళ్ళీ నాకే ఏ ఉన్నా మాట తప్పు మాట్లాడుతున్నాను. ఏంది పవన్ కళ్యాణ్ ఏమో వైసీపీ నాయకులు బట్టలు తీసి కొడతా నేను గెలిస్తే. బట్టలు ఇప్పి తీసి కొడతాడు. అంత సీన్ వచ్చిద్దా? చెప్పులు చూపెత్తానికి బట్టలు ఒకటి తీసి కుట్టే ఇక వీళ్ళు ఊరుకుంటారంటావా? ఆయన గెలిచేది లేదు, నా బొంద లేదు, మళ్ళీ వచ్చేది ఈయనేనయ్యా. ఆ లైన్లే లేదు. ఊరక డూపులు గేటుగా తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళ అమ్మటే నటిస్తున్నాడు అంతవరకే కానీ నటనే కానీ ఇది వీళ్ళ వల్ల ఏది కాదు. కావాల్సింది వీళ్ళిద్దరి వల్లే, చంద్రబాబు నాయుడును ఈ జగన్ వల్ల, వీళ్ళిద్దరి వల్లే. బాబు పోయినా కొడుకు డిమే చేస్తున్నాడంటే ఆయన ధర్మపోకారం చేస్తున్నాడు. బిడ్డలకి అన్నం పెడితే దారి చూపిస్తున్నాడు, ముసలోళ్ళకే దారి చూపిస్తున్నాడు, రైతులకు కూడా మేలు చేస్తున్నాడు. ఈ బొడ్డు ధాన్యం కూడా రేట్లు కూడా బండి బాగానే చేస్తున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకటయ్యా,
కరెంట్ అనేది సైలెంట్గా ఆపేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మరి మాదిగోళ్ళకి మాలోళ్ళకి తీసేసాడు కరెంటు అనేది, ఇక వాళ్ళకి పెన్షన్ లే అది లేకుండా తీసేసాడు. ఏది డబ్బు కట్టకుండా తీసేసాడు. ఏ రావరా డబ్బు లేకుండా తీసేసాడు. మరి మేముండాం బీజేపీలు వీళ్ళంతా మరి మరి మొత్తం మాది మేమే యాదవులు కమ్మారు ఉప్పర్లు సాకలోళ్ళు మాలోళ్ళకి మాదిగోళ్ళ వరకే తీసేసింది. దేనికి కరెంటు బిల్లు తీసేసారయ్యా? మళ్ళీ ఎప్పుడించి కట్టమంటున్నారు? మళ్ళీ తీసేసామన్నారు కదా. వేస్తున్నారా? మరి మరి అదే వాళ్ళకి వాళ్ళకి తగ్గించేసి మా మీద పడుతుంది అని బాధపడుతున్నారు జనం. అది సౌట్న చేయగలిగితే అంత ధర్మం చేయగలిగితే ఈ జగన్ గారు మళ్ళీ ఖచ్చితంగా ఆయన మళ్ళీ పదవిలో ఉంటాడు. సమస్య లేదు దీంట్లో. అందుకని ఆ డబ్బులు మొత్తం కట్టి ఒకేసారి నచ్చైతే నచ్చ కట్టాలి కట్టి తీరాలని చెబుతున్నారు. ఎంతైనా కట్టాలి కరెంటు బిల్లు. కట్టాల్సిందే ఇక బాగా ఫస్ట్ నుంచి ఉంది కదా కట్ట కరెంటు బిల్లు. ఇప్పుడు ఒక రోజు రెండు రోజులు పోయేది కాదు ఇది. ఏంటంటే మళ్ళీ ఇది అన్నీ బాగా సక్రమంగానే చేయగలిగితే ఆయనే వస్తాడు మళ్ళీ. ఇక ఆ తండ్రి ఆయన పేరు నిలుపుకుంటాడు, అది మంచిగా ఉంటుంది బాగుంటుంది అయ్యా. ఏముండే నేనే అయ్యా చిన్నోడా నేముండా మాట చూస్తున్నా నేముండా ఏం సుబ్బారావు తప్పే ఉండి మాట్లాడుతున్నానా? మరి ముసలోడో పెడుతున్నాడు పెంచినోడు అయ్యో అందరికీ ఆటో వాళ్ళకి సాకలోళ్ళకి అందరికీ ధర్మం ఏది చెయ్యాలి చేస్తున్నాడు. అది ఈ ఒడ్డు రేటు కూడా పెంచాడు కదా. మళ్ళా ఇదివరకు 1200 1100 1300 అమ్ముకోలే, ఇప్పుడు 2000 రూపాయలు 600 కూడా 700 కూడా అమ్మారుగా. ఇప్పుడు 2000 రూపాయలు బత్త చేసావుగా. ఇది కరెక్టే. ఇది హాయిగా బాగా బెమ్మనం ఉంది. ఇది ఎట్టా బాగుంటే మళ్ళీ వచ్చేయాల్సిన కూడా అయింది. బాగానే ఉన్నాయి అంతవరకు. అవన్నీ మనం చెప్పేది కాదు స్వామి. వాళ్ళిద్దరు ఇష్టం, ఎవరు జనం ఇష్టం మనం చెప్పేది కాదు. జనం ఎటు ఎటు మొగ్గుతాడు. పెన్షన్ ఇస్తున్నారు, గుట్ట వేసేవాళ్ళు మమ్మల్ని ఇచ్చేవాళ్ళు. ఇక్కడే ఇప్పుడేమన్నా ఇంటింటికి ఇంటింటికే వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడే బాగుంది, హాయిగా ఉంది. మరి అంతేకాండి ఇప్పుడు నువ్వు ఆడ గుట్టబడే కానీ ఇక్కడికి వచ్చి ఇస్తున్నాము ఇస్తున్నారు. మేము ఇంట్లో ఉన్నా కూడా వచ్చి లేకపోతే ఇస్తున్నారు. తప్ప తప్పలేదు. అది ఇంటి దగ్గరకు వచ్చేయటం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు అంటున్నాడు చంద్రబాబు. అవన్నీ అవన్నీ పెద్దవాళ్ళు కదా వాళ్ళు, మనం ఏం మాట్లాడతాం? వాలంటీర్లు ఉంటాం మంచిదే. వాళ్ళకి జీతాలు ఒక మొలక 5000 వాళ్ళకేమొచ్చి వస్తాయి అట్లంటే మనం మాట్లాడలేం. పరుగు వాళ్ళు అసలు వాళ్ళే మాట్లాడతారు. అవన్నీ ఉత్తమ మాటలే. అసలు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిస్తే తేలిక ఏం చేస్తాడు ఇది అంతవరకు తెలుసు. తేలిక ఏం చేస్తారు వాళ్ళిద్దరు అసలు ఎందుకు గలంటారు.